ప్లేన్ రైల్ అప్పుడు అంటే ప్లేన్ రైల్ పెట్టడం వల్ల ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి రాకుండా ఏమైనా ఉండే అవకాశం? అంత సీన్ ఏమి ఉండదు. గ్రూప్ రాజకీయాలు అక్కడికి వచ్చి ఏమన్నా రెండు గ్రూపులు కలిసిపోతారా? ప్లేన్ రైల్ కలుస్తారేమో అని మొన్న మరి అక్కడికి వెళ్ళి గన్నవరం వెళ్ళి ఇద్దరు చేతిలో తర్వాత కొట్టుకోలేదు మళ్ళీ తర్వాత వంశీ ఆపలేదా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి మానవులే కాదు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పక్కన ఉన్నటువంటి జీవి ఎతకడానికి ఒప్పుకోదు. మనం చూడండి ఒక కుక్కలు ఉంటాయి వీధి కుక్కలు, పక్క సందులోంచి ఈ సందులోకి వస్తే ఎండబడి తరుముతాయి. పందులు అంతే, పులులైనా అంతే, సింహాలైనా అంతే, మనిషి అయినా అంతే. ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకి జగన్ ఇక్కడికి రానియడం ఇష్టంలే చడ, అందుకని ఆయనకి ఈ ఏరియాలో అయితే కనుక తన బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అమరావతి డిసైడ్ చేశారు. ఇంతకుముందు ఎందుకు రాజధాని కర్నూలులో ఎందుకు పెట్టారు, హైదరాబాద్ ఎందుకు పోయారు? కమ్యూనిస్టులు ఏరియాలో బలంగా ఉంటారు, వీళ్ళు బలహీనంగా ఉంటారు. కాంగ్రెస్కి సీన్ ఉండేది కాదు అక్కడ. కమ్యూనిస్టులు చివరికి ఆయన చచ్చిపోయేదాకా, చలసాని వెంకటరత్నం చచ్చిపోయేదాకా దిక్కుముక్కు లేదు అక్కడ. కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు బతిలాడుకోవాల్సిందే. అప్పటిదాకా వాళ్ళదే హవా కమ్యూనిస్టులు, వాళ్ళ హవా ఉన్న చోట మనకెందుకు వచ్చిన గొడవ అని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నారు రాజధాని. కాబట్టి అట్లాగా బలం ఇప్పుడు ఈయనకేంది, ఇక్కడ మనకు బలం లేదు, వైజాగ్ అయితే కనుక కొత్త ఏరియా కాబట్టి మనం బలం పెట్టుకోవచ్చులే అనేటువంటిది. కాబట్టి ఇక్కడ అలాంటి పార్టీలో ఒకళ్ళని తీసుకున్నప్పుడు రెండో వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళకి వాళ్ళకి మధ్యన ఉంటుంది కదా స్పర్ధ. ఎలా తగ్గించేస్తారు? రెండు రకాలు, ఒకటి ప్రేమ, రెండు భయం. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ ఇస్తారనేది. ఆల్టర్నేటివ్ వేస్తాయి, ఆల్టర్నేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్నవరమే తీసుకోండి, వంశీని తీసుకుంటే మళ్ళీ వంశీకి ఎమ్మెల్యే ఇస్తారనేది కన్ఫర్మ్ చేశారు. వెంకట్రావు ఇంతవరకు చించుకున్న ఆయన, ఆయనకు ఒకటి పాపం ఇచ్చారు కదా పోస్ట్ అయితే బ్యాంక్ చైర్మన్గా. కానీ అది దానికంటే వంశీని చూసినప్పుడల్లా కలుక్ కలుకు అంటుంటుంది. ఆ కలుక్ కలుకు అన్నప్పుడల్లా వాళ్ళ కార్యకర్తల దగ్గర ఆవేదన చెందుతాడు. కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడల్లా వాళ్ళు మందు కొట్టినప్పుడల్లా వంశీని తిడుతుంటారు. ఇది ఎక్కడ పరిష్కారం ఉంటుంది? ఒక వరలో రెండు గత్తులు ఇవ్వడం. అవి పరిష్కరించాలంటే భయం అన్న ఉండాలి, అన్నకి తెలిస్తే కనుక తాట తీస్తాడే. ప్రేమ అన్న ఉండాలి, భయం అన్న ఉండాలి. అంటే ఈ ప్లేన్ రైల్ టైంకి ఒక క్లారిటీ ఏమన్నా వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే అప్పటికి తిరుపతి ఉప ఎన్నికలు అయిపోతాయి, వెళ్ళాలనుకున్నట్టు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతాయి, అంటే తెలిసిపోద్ది ఈ 2.5 ఏళ్ల పరిపాలన మీద ప్రజల నుంచి సానుకూలత ఉందా వ్యతిరేకత ఉందా అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు రచ్చబండతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానికి ఏమన్నా ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకునే అవకాశం దానికి ఉంటుంది ఉపయోగం. దానికి మామూలుగా ఆటోమేటిక్గా ఉంటుంది, అప్పటికి తెలిసిపోతుంది కాబట్టి ఒకవేళ జనం తగ్గితే కనుక పెంచుకోవాలని చూసుకుంటారు రచ్చబండ ద్వారా. ఒకవేళ కనుక నార్మల్గా ఉందంటే కనుక రచ్చగండ వారానికి ఒకసారి పెడతారు, లేదంటే కనుక రోజుకు ఒకసారి పెడతారు. రెండు మూడు అంటే దగ్గర దగ్గరగా కనీసం జిల్లాలో ఒక 10-12 సభలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా లేకపోతే అయ్యి ఉండేది నాకు తెలిసి. మామూలుగా అయితే ఆలస్యం, నో డౌట్. కరోనా వల్లనే 10 నెలల పాటు ఏమీ లేదు కదా. రకంగా చెప్పాలంటే 10 నెలలు వేస్ట్ అయిపోయింది అంతే. గవర్నమెంట్ అండ్ పబ్లిక్కే వేస్ట్ అయిపోయింది. ఎవరన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అది వేయాలి. 10 నెలలు తేడా వచ్చింది కాబట్టి అందరికీ 10 నెలలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా 10 నెలలు స్తంభించిపోయింది కదా. కాబట్టి అది లాస్ అయ్యాడు ఆయన. అది లేకపోతే కనుక ఇప్పటికీ ఎల్లుండేవారు అనుకుంటాను. అంటే దాని అంటే ఈ ప్లేన్ తర్వాత ఆ డిసిషన్ ఏమన్నా తీసుకొని దానికి సంబంధించిన ఉండొచ్చు, అది చెయ్యొచ్చు, చేస్తాం కూడా, తప్పేం లేదు. లేకపోతే పార్టీ దెబ్బ తినేస్తుంది. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పవర్ని ఎంజాయ్ చేయాలన్నది ఆల్రెడీ ఉన్నోడుకు ఉంటుంది, కొత్తగా వచ్చినోడుకు ఉంటుంది. కొత్తోడు ఎంజాయ్ చేస్తున్నాడు, మేము ఎన్ని ఆలోచించుకున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటనే ఫీలింగ్ కసి వెళ్ళకుంటుంది. దానివల్ల జరిగే సంఘర్షణ పోర్చలేరు. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు సాటిఫై అవుతారు, వాళ్ళ కార్యకర్తలు సాటిఫై అవుతారు. అయిపోయాక కూర్చుని అరే బాబు ఈయన ఎమ్మెల్యేగా ఆల్రెడీ మా వచ్చాడు కాబట్టి మన దగ్గరికి ఇద్దాము, మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఇంకోటి చేద్దాం అని చెప్పాలి, లేదా ఎంపీని చేస్తానన్ను ఏదో చెప్పచ్చు కదా. అవకాశం ఉంటుంది, కనీసం 70% అన్న తగ్గే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రధాన ప్రక్రియ అయితే పూర్తి చేసేసుకుంది, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో వైసీపీ ప్రభుత్వం ఉంది, ప్రధాన బృహత్తర కార్యక్రమం అదే కాదు, అదైతే కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ ఆ 2000 ఎకరాలు ఎంతో పెండింగ్ ఉన్నా సరే, కానీ కోర్టు నుంచి ఉన్న ఎదురైన చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం ప్రధానంగా ఇవే. 3 రాజధానులు ఏర్పాటు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నాకు తెలిసి ఇంకా క్లియర్ అయిపోయినట్టే అని అనుకోవాలేమో. అది ఇంకా మార్చి తర్వాత కంప్లీట్ అయితే ఇంకా రాజధాని నిర్మాణం ఒకటే పెండింగ్ ఉంటుంది అని అనుకోవచ్చు. లేదు, పోలవరం ఉంది కదా, పోలవరం అది వచ్చే ఏడాదికి పూర్తి అవుతుంది, మేబీ 2021. అంటే పోలవరం అనేది ఇంకా కేంద్రం ఇచ్చే నిధులు దాని మీద తప్ప అది ఇప్పుడు ఎవరికాళ్ళు ముద్రలు వేసుకోవడమే కదా. కాబట్టి చంద్రబాబు ముద్ర వేసుకున్నట్టు ఇప్పుడు జాతీయ
ప్రాజెక్ట్ అని వాళ్ళు అంటారు. నా కూడా అది కట్టించేది వాళ్ళైనా ఫైనల్గా మూత్రం మాదే అనుకోవాలి కదా, కాబట్టి 22కి అది పూర్తవ్వాలా. దానికంటే కూడా ముందు ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటిది తాంబూలాలు ఇచ్చేసి అంత అన్నుకు చావంటే కుదరదు. స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టడానికి మనిషి ఎవడు దొరకట్లే అక్కడ. ఎందుకంటే ఇల్లు ఇచ్చేది 1.5-2 లక్షలు ఇస్తారండి ఇంటికి, దాన్ని పెట్టి కట్టేవాడు ఎవడు కనబట్టలే కాంట్రాక్టర్లు. ఈ స్థలం ఇచ్చేసి వదిలేస్తే రేపు పొద్దున్న అదే ఓటు నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే సొంత డబ్బులతో పెట్టుకోలేరు ఎవరు. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తే 3 ఆప్షన్స్, 199 మంది ఇల్లే కట్టించేయమంటున్నారు. ఇల్లు కట్టించేయాలంటే ఈయన చూపెట్టిన ఆ ఆప్షన్ ప్రకారం కట్టించేయాలంటే 3.5-4 లక్షలు అవుతుంది. మొన్న మధ్యన ఏదో మార్గాన్ని భారత్ పట్టుకొచ్చారు, 2.5 లక్షలు కట్టించేస్తారు. అలా కట్టించేయడానికి కనుక ఓకే అయితే కనుక అద్భుతంగా నడిచిపోతుంది. మళ్ళీ అందులో రివర్స్ ట్యాండరింగ్లు ఇవన్నీ పెట్టుకుంటే కనుక వర్కౌట్ కాదు. 2.5 లక్షలు పెట్టి కట్టించవచ్చు, పెద్ద కష్టం కాదు. 2.5 అయితే హ్యాపీ, ఎందుకంటే వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి 1.5 లక్షను వీళ్ళ దగ్గర నుంచి 1 లక్ష వస్తుంది. సిటీల్లో అయితే 2.5 లక్ష వస్తుంది కదా, వీళ్ళు 1 లక్షతో అయిపోతుంది. కాబట్టి అది చేయించవచ్చు, అదేదో తొందరగా చూడాలి, లేదంటే కనుక ఎలా తరబడి పెట్టేస్తుంది.